హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సెకండ్ ఇన్నింగ్స్లో పవన్ కళ్యాణ్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఈ చిత్రాన్ని బోనీ కపూర్తో కలిసి దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాతగా బోనీ కపూర్కు ఇదే ఫస్ట్ తెలుగు మూవీ. ఈ చిత్రాన్ని April 9 విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఉమెన్ సెంట్రిక్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎమోషన్తో కూడిన లాయర్ పాత్రలో నటి స్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అందులో భాగంగా ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో శృతి హాసన్ భార్య పాత్రలో కనిపించనుంది. ఈమెతో రెండు పాటలు కూడా ఉన్నాయి. మరోవైపు మాస్ ప్రేక్షకులకు ఊపు తెచ్చేలా ఈ చిత్రంలో ఐటెం సాంగ్ ను ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ సాంగ్ ను క్లబ్ సాంగ్ లా ప్లాన్ చేశారు. ఈ పాటను ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ పై ప్లాన్ చేసినట్టు సమాచారం. రష్మి గౌతమ్ కూడా పవన్ కళ్యాణ్ మూవీ కావడంతో వెంటనే ఈ సినిమాలో ఐటెం సాంగ్ కు ఓకే చెప్పినట్టు సమాచారం. కెవ్వుకేకా తరహాలో ఈ ఐటెం సాంగ్ ఉండనున్నట్టు సమాచారం. ఈ ఐటెం సాంగ్ ఈ సినిమాకు హైలైట్ గా నిలవనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్ తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన పింక్ సినిమాకు రీమేక్. తెలుగు నేటివిటీతో పాటు పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు అనుగుణంగా ఈ సినిమాలో భారీ మార్పులు చేర్పులు చేసి కమర్షియల్ హంగులతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ తో పాటు అంజలి, నివేత, థామస్ ఇతర ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇక విడుదలకు ముందే వకీల్ సాబ్ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ 25 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ 15 కోట్లకు జీ తెలుగు కొనుగోలు చేసినట్టు సమాచారం. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.